ಯಾಂಡಿ ಯಾಂಡಿ ఏడు స్వామి అవతల ఏడు కొండల స్వామి కూడా నిద్ర లేచిపోయాడు. తామరి ఇంకా బద్ధకానికి విడాకులు ఇచ్చినట్టు లేదే. ఈ బద్ధకాన్ని ఒక ముద్దుతో కొట్టావంటే ఎగిరిపోతుంది. సర్లేండి, తొందరగా కాఫీ తాగి స్నానం కానివ్వండి. ఆ పచారీ షాప్ నుండి కావాల్సిన సామాన్లన్నీ పనిమనిషి తెప్పించేశాను. మీరు వెళ్ళేటప్పుడు అకౌంట్ చూసి డబ్బులు ఇచ్చేయండి. ఇవిగో మీ బట్టలు, త్వరగా స్నానం చేసి తయారవ్వండి. బూట్లు కాస్త నీట్ గా ఉంచుకోవాలని తెలిసిపోతే ఎలాగండి? త్రివేణి, నీకెందుకు పనులని పని వాళ్ళకి చెప్పచ్చుగా? పని వాళ్ళు ఉండేది ఇంటి పనులు చూడడానికి. ఇంటి అయిన పనులు ఇల్లానే చూడాలి. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తారుగా. హలో డార్లింగ్. అమ్మగారు, అమ్మగారు. ఏమిటి, ఏం జరిగింది? ఫోన్ మోగుతుంటే తీశానండి, అందులోంచి ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయండి. చప్పుళ్ళు ఏమిటి? సరే వెళ్ళు, నేను చూస్తాను. హలో, ఎవరు? ఏమిటయ్యా, ఇచ్చిన ముద్దులకు రిప్లై ఇవ్వకుండా ఎవరు అడుగుతానంటే? రిప్లై ముద్దులు కావాలా? అయితే పని మనిషి మంగమ్మని పిలిచి ఇప్పించనా? పని మనిషి మంగమ్మ? అవును, ఫోన్ తీసింది అదే, మీరు ముద్దులు ఇచ్చింది దానికే. మై గాడ్, ఇప్పుడు నేను ఇంటికి వస్తే అది మీద పడి ముద్దులు ఇచ్చేది కదా. భయం ఏమీ లేదులేండి, అవి ఇవ్వటం ఆమెకి ఏం అర్థం కాలేదు. అయినా ఆఫీస్ లో పని చూసుకోకుండా ఈ ఫోన్ ఏంటి? పైగా ఫోన్ ఎవరు తీసారో అది తెలుసుకోకుండా ఈ ముద్దులేమిటి? అక్షంతరుడు ఆపు, మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తున్నాను. లంచ్ పేరుతో ఇంటికి వచ్చి అల్లరి చేద్దామనా? అదేం కుదరదు. ఆఫీస్ క్యారియర్ పంపిస్తాను, బుద్ధిగా బోన్ చేసి మీ పని చూసుకోండి. అది కాదు నేను చెప్పేది. ఏం చెప్పక్కర్లేదు, నేను వెళ్ళి క్యారియర్ సర్దాలి. ఉంటా. అయ్యగారు, క్యారియర్ టైం అయింది, వడ్డించమంటారా ఇంకా ఆలస్యం ఉందంటారా? వడ్డించిన మాట అలా ఉంచు. రే కనకరా, నీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేవాడిని అండి, ఇప్పుడు మానేసావా? మళ్ళీ ప్రారంభించావు. చెప్తాం. ఎప్పుడు చెప్పమంటారు, ఏం చెప్పమంటారు, ఎవరితో చెప్పమంటారు? చెప్తాను. క్యారేజ్ ఆఫీస్ కు ఆలస్యంగా తెచ్చినట్టుగా అమ్మగారికి అబద్ధం చెప్పాలి. అలాగేనండి, అలా చెబితే అమ్మగారు నా పని పెట్టేస్తారండి. చెప్పకపోతే ఆఫీస్ లో నీ పని నే పడతాను. బాబాయ్, మీరు నన్ను మరీ రకాలంలో పెట్టడం బాగాలేదండి. ఇప్పుడు బాగుంటుంది, దర్జాగా వెళ్ళి అమ్మగారికి అబద్ధం చెప్పే. నీకేదైనా ప్రమాదం జరిగిందనుకో నే చూసుకుంటాగా? అలాగేనండి, మీరు మరీ అంతగా చెప్తున్నారు కదండి. చెప్పండి. వెరీ గుడ్. అన్ని చిరిపి బుద్ధులే. మధ్యాహ్నం అమ్మగారి చేత ముద్దలు తినిపించుకోవడానికి పెడుతున్నట్టున్నారు. అదేమిటండి హఠాత్తుగా ఎలా వచ్చారు? ఆఫీస్ క్యారియర్ పంపానుగా. పంపావు? ముఖం చూస్తే తెలియటం లేదటమ్మాయి, శుభ్రంగా భోంచేస్తే వచ్చి ఉంటాడు. అవునవును, చేశాను, శుభ్రంగా చేశాను. మరి ఇంటికి ఎందుకు వచ్చారు? ఏముందమ్మాయి, ఏ కాగితమో ఫైలో మర్చిపోయి? ఫైల్ మర్చిపోయాను, ఫైల్ మర్చిపోయాను. కర్మ కర్మ, ఇలా మహిళా మండలి మీటింగ్లు ఉంటాయని తెలుసుంటే అసలు రాకపోతున్నా. దొరికింది దొరికింది, ఈ ఫైలేనండి, ఈ ఫైలే. వస్తానండి, వస్తాను. మంచి నీళ్ళు ఇవ్వనండి. ఏమీ అక్కర్లేదు, కడుపు నిండుగా ఉంది. ఇక మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి, కడుపు నిండుగా ఉంది. ఏంటి వెళ్ళా, క్యారేజ్ తెచ్చి అనవడించు. అనువడించాలా? అదేమిట్రా, ఆటోమా పేల్చాలని అడుగుతున్నావు? వెళ్ళి క్యారేజ్ పెట్రా. క్యారేజ్ అయితే ఉంది కానండి, అందులో భోజనం లేదండి. ఏమిట్రా నువ్వు అనేది? తమరు అలా ఇంటికి వెళ్తున్నారు కదా, భోంచేస్తారని నేను భోంచేస్తానండి. అయ్యా, అందులో మామిడికాయ పప్పు ఉందండి. ఓహో, నన్ను పస్తు పెట్టి పప్పు బాగుందని పొగుడుతున్నావా? పోవతలకి ఊరుకోండి. ఏమిటి, గురుడు దారిలో పడ్డేటేనా? పడక ఎక్కడికి పోతాడే? నా గురిలో
ఏ గురుడైనా పడక తప్పదు. ఏమిటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు? నువ్వే చూస్తావుగా, ఈ బాణంతో కొడుతున్నాను, అప్పుడు చూడు. ఏమిటి సార్ వాళ్ళంత కోపంగా ఉన్నారు? ఉండకూడదా? నా కోపం నా ఇష్టం. ఏమిటి ఏం లేదు, రేపు ఆదివారం. ఆదివారం రాత్రికి. రాత్రికి మిగతా విషయాలు ఇందులో ఉన్నాయి, మీరే చదువుకోండి. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిపోయాక వస్తాను. అయితే పాపం మధ్యాహ్నం అబ్బాయి గారి పని పస్తానన్నమాట. ఎందుకు నవ్వుతున్నా? అసలు ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే ఒక్కొక్కరిని కొప్పుచ్చుకుని బయట గంటాలనిపించింది. పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి బాగుంచేశారా అని అడుగుతుందా? దాన్ని తాగలయ్యాను. ఆవిడ తిడతారు గాని మీరు కూడా చేసేసానని చెప్పారుగా. అనక వాళ్ళందరి ముందు అన్నమో రామచంద్ర నడవాలా? సర్లేండి మహానుభావ, జరిగింది ఏదో జరిగిపోయింది, శాంతించండి. నేను శాంతించాలంటే ఇప్పుడు నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి. ఊరుకుంటాననుకోండి, అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా? అబ్బా ఏమిటండి ఇది? అయ్యో ఉందండి. నాలుగు ప్యాంట్లమ్మా, ఐదు సొక్కాలమ్మా, మొత్తం 26 అమ్మా. కాస్త శుభ్రంగా ఉతుకు తీసుకురావే. అమ్మగారు, అయ్యగారి కోడి జేబులో ఈ కవరు డబ్బులు ఉన్నాయమ్మా. ఆయన గారు రాను రాను మతిమరుపు మహారాజు అయిపోతున్నారు. నేను అత్తనమ్మగారా? ఏమండోయ్, ఇదిగో కవరు. ఏదో లెటర్లా ఉంది, మీ కోటి చేబులో మర్చిపోయారట. ఏమిటో చదవబోయ్. ఎవరిదండి బ్రహ్మరథ? ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి. ప్రతిరోజు మిమ్మల్ని చూసి మతిపోగొట్టుకునే సుందరి వ్రాయునది. ఏంటి నిజంగానే ఈ లెటర్ అలా రాసిందా? అమాయకంగా అడక్కండి. ఏది చదవనివ్వండి. మీరు ఆఫీసులో అడుగు పెట్టిన రోజు నుంచి మీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది. ఆ ముద్రను తలుచుకుంటూ నిద్ర లేక ఎన్ని రాత్రులు ఎంత వేడికిపోయినా తెలుసా డియా? చదవండి. ఎవరిదండి సుందరి? ఎంతకాలం నుండి సాగుతుంది ఈ నాటకం? ఆఫీస్కి వెళ్ళి మీరు చేసేది ఉద్యోగమా, రొమాన్సా? ఇదిగో నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు. ఎవరితో బుద్ధి లేదు రాస్తే నువ్వు కూడా అలా మాట్లాడతానంటే? నేను అన్న దాంట్లో తప్పే ఉంది? మొగుడు జేబులో పరాయి ఆడకు రాసిన ప్రేమ లేఖలుంటే పెళ్ళడానికి ఒళ్ళు మంటప ఆనందంగా ఉంటుందనుకున్నారా? త్రివేణి, నేను చెప్పేది విను. ఆఫీస్ లో పైచ ఎక్కువైన ఆడక్లర్ కవర్ చేతికిస్తే నేనేదో అనుకుని జేబులో పెట్టుకున్నాను, అంతేకాని దాంతో నాకు ప్రేమాదం ఏమిటి? మీ మాటలు నమ్మంటారా లేక నా కళ్ళ నీళ్లు తుడవడానికని ఏవో కబుర్లు చెప్పి? త్రివేణి, ఎడార్లాంటి నా జీవితంలోకి వసంతంలా అడుగు పెట్టావు నువ్వు. ప్రేమనే పదానికి అర్థం లాంటి నిన్ను కాకుండా నా మనస్సు మరో మనిషిని ఎలా ప్రేమిస్తుంది చెప్పు. నాకు తెలుసండి. ఏమి జోడీరా బాబు, ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టించినట్టున్నాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, గొప్పగా ఉంది కాంబినేషన్. ఆ కొంచెం జరగనమ్మా. ఈ జరగటం చాలా గురుగారు, ఆయన చేతికి తీస్తాను. ఆయన బొగ్గ మీద కొట్టి కూర్చుంటాడు. ఆవిడ బొగ్గకి పువ్వేం సరిపోతుందిరా, పూల చెట్టుతో కొట్టాలి. రెడీ, 1 2 3. ఫోటో తీయటం అయిపోయింది, ఇంక నువ్వు దూకే బాబు. అమ్మా కొంచెం పట్టుకు ఆయన్ని. ఈ పట్టు బొగ్గట ఎన్ని కష్టాలు. ఊర్ని దుంపదగా నువ్వా గోగుతావేంటి? ఫోటోలో నేను మామిడి కంటే పొడుగ్గా వస్తారా? రాక చస్తావా, నా స్టూడియో స్పెషాలిటీ అది. పొట్టివాడు పొడుగ్గాను, పొడుగువాడు పొట్టిగాను, ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది. బుజ్జి, వీళ్ళదని అడ్వాన్స్ తీసుకుని బిల్ ఇచ్చేయి పదన్నమ్మా. అపరాజిత్రీయం.
ఏమండి